నమస్తే, నేను స్వర్ణ. వెల్కమ్ టు మై మీడియా న్యూస్. ఆయుష్మాన్ భారత్తో అందరికీ సంపూర్ణ ఆరోగ్యం అందించాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అశ్విని కుమార్ చౌబే స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి విజయనగరంలో పర్యటించి పట్టణంలో రాజీవ్నగర్ కాలనీలో వీహెచ్సిని సందర్శించారు. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించబడుతున్న హెల్త్ సెంటర్లో రోగులకు అందజేసే వైద్య సేవలపై ఆరా తీశారు. రోగులకు అందజేస్తున్న టెలిమెడిసిన్ విధానాన్ని పరిశీలించారు. ప్రజలకు వైద్యం చేరువ కావడం కోసం మరిన్ని కొత్త వైద్య విధానాలను ప్రవేశపెడతామని కేంద్ర మంత్రి ప్రకటించారు. 2023 నాటికి టీబీ లేని భారతదేశం చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట ఆరోగ్య శాఖ కమిషనర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, వైద్యులు పాల్గొన్నారు. आप जानते हैं कि लगभग 1680 करोड़, यानी कि 1618 करोड़ के लागत से वो मेडिकल कॉलेज बन रहा है. 2020 सितंबर तक हम पूरा काम कर लेंगे और 2020 सितंबर से फुल फ्लेज्ड एम्स चालू हो जाएगा. अभी 50 स्टूडेंट के लिए पिछले 18-19 के सेशन से और इस सेशन में 50 ऐसे 100 लड़के वहाँ पढ़ाई कर रहे हैं, तो ये हमारे लिए सुखद है. 100 छात्र पढ़ रहे हैं और मुख्य रूप से ओपीडी भी हम वहाँ पर मार्च 2019 से ओपीडी का काम भी हमने प्रारंभ कर दिया. तो मुझे लग रहा है कि ये आयुष्मान भारत के बारे में भी आप सभी जानते हैं कि आंध्र प्रदेश आयुष्मान भारत से जुड़ गया है. देश के 32 राज्य आयुष्मान भारत से जुड़े हैं, उसमें आंध्र प्रदेश भी जुड़ा हुआ है. आंध्र प्रदेश की अपनी जो स्वास्थ्य की योजना है और जो गरीबों के लिए 10 करोड़ परिवार के 50 करोड़ लोगों के लिए